తాను ఎప్పుడెప్పుడు బ్యాటింగ్ చేయాలా అని ఎదురు చూస్తున్నానని ఇండియా టీమ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మయాంక్ అగర్వాల్ పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ ఎడిషన్ కోసం మైదానంలోకి తిరిగి వచ్చేందుకు ఉత్సాహం చూపాడు. ఐపీఎల్ 2020ని భారత ప్రభుత్వం అనుమతి తీసుకుని యుఏఈలో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు నిర్వహిస్తామని బీసీసీఐ ధృవీకరించడంతో మయాంక్ ఈ వ్యాఖ్యలు చేశారు. కుడిచేతి వాటంగల బ్యాట్స్మెన్ అయిన మయాంక్ అగర్వాల్ మంగళవారం తన క్రికెట్ కిట్తో పాటు ఆటకు సిద్ధంగా ఉన్న ఫోటోను ట్విట్టర్లో పెట్టాడు. బ్యాటింగ్ చేసేందుకు ఎదురు చూస్తున్నానని, ఇక వేచి ఉండలేనని, తొందరగా నిర్వహించండి అంటూ లయన్స్ డెన్ కింగ్స్ 11 పంజాబ్ అని ట్వీట్ చేశాడు. ఐపీఎల్ కింగ్స్ 11 పంజాబ్ తరఫున మయాంక్ ఆడుతున్న విషయం తెలిసిందే. అలాగే 13వ సీజన్ ఆడేందుకు దుబాయ్ వెళ్తున్న భారత ఆటగాళ్లు అలాగే సహాయ సిబ్బందికి అక్కడికి వెళ్లటానికి ముందు వారం రోజుల పాటు ప్రతి 24 గంటలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తుంది. ఈ మేరకు ఒక డ్రాఫ్ట్ సిద్ధం చేసింది. ఐపీఎల్ సమయంలోనూ ప్రతి 5 రోజులకు ఒకసారి అందరికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దుబాయ్ లో అడుగు పెట్టిన తర్వాత తొలి వారం కూడా జట్టు యాజమాన్యం అలాగే ఆటగాళ్లు సహాయ సిబ్బంది ఒకరిని ఒకరు కలుసుకోవటానికి వీల్లేదు. వారం రోజుల వ్యవధిలో 3 సార్లు నెగిటివ్ వస్తేనే వారిని బయోబబుల్లోకి అనుమతిస్తారు. విదేశాల నుంచి వచ్చే ఆటగాళ్లకు ఇదే వర్తిస్తుందని బీసీసీఐ అధికారి తెలిపారు. పొరపాటున బుడగ దాటి బయటకు వెళ్తే అలాంటి వారిని వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచనున్నట్లు ఆ అధికారి తెలిపారు.